ఈరోజు కసివింద మొక్కను చూపించబోతున్నా. ఇదేనండి, దీనినే కసివింద మొక్క అంటారు. దీనిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. దీని చెన్నంగి అంటారు, కసివింద అంటారు, కసింద అంటారు, చిన్న చెన్నంగి, పెద్ద చెన్నంగి అని కూడా అంటారు. దీన్ని తీట కసిందని కూడా పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు దీన్ని. దీని ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీని పువ్వులు వచ్చేసి పసుపు రంగును కలిగి ఉంటాయి. ఈ చెట్టు తక్కువ కొమ్మలు కలిగి ఉంటుంది. 2 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తుండే మొక్క చిన్న మొక్క. ఇది తక్కువ వయసు ఉన్న మొక్క. 1.5 నెలల 2 నెలలు కూడా ఉండదు. ఇప్పుడే పూలు పూసి పిందెలు కాస్తుందన్నమాట. ఇది పిందె. ఇది దీనికి పెద్ద కాయలు లేవు. ఇక్కడికి కొంచెం దూరంలో ఇంకొక మొక్క ఉంది. అక్కడ దానికి కాయలు విత్తనాలు ఎట్లా ఉంటాయో చూద్దాం. దీని ఆకులు పువ్వులు కాయలు చూసి ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇది చాలా జబ్బులకు ఔషధంగా పనిచేస్తుంది. దీనిని ఏ జబ్బులకు ఉపయోగిస్తారో ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఇదండి చూడండి, కాయలు బ్రౌన్ కలర్లో ఇట్లా పొడవుగా ఉంటాయి. ఈ ఆకులు ఈ కాయలు పూలు చూసి దీన్ని ఈజీగా గుర్తుపట్టచ్చు. పోతే దీని విత్తనాలు ఎట్లా ఉంటాయంటే చూద్దాం. ఇలాండి పసుపు రంగులో ఉన్నాయి. అంటే ఇవి లేత విత్తనాలు, ఇంకా ఎండలేదు విత్తనాలు. విత్తనాలు ఎండిన తర్వాత బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఇవి ఒక కాయలో 20 నుంచి 30-35 గింజలు ఉంటాయండి ఇవి విత్తనాలు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.